పెద్దపల్లి జిల్లా గోదావరి కనులోని స్థానిక ప్రధాన చౌరస్తాలో తాజా మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, మేయర్ రాజమణి, డిప్యూటీ మేయర్ సత్యప్రసాద్, ప్రముఖ టీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్లు గాంధీ విగ్రహాన్ని పూలమాలలతో అలంకరించారు. ఈ సందర్భంగా తాజా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నో కష్టాల్లో ఉన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళ ప్రభుత్వంలో ఆరిస్తులంతా అందరూ ఎంతోమంది నాయకులు ఎంతోమంది నాయకులు తమ జీవితాన్ని కోరుతున్నారు. ఎంతోమంది ప్రజలు బ్రిటిష్ వారికి బలైపోతున్నారు. ఎంతోమంది నాయకురాలు అందరితోటి నడుస్తున్న ఆ కాలంలో మహాత్మా గాంధీ గారు శాంతి పోరాటంతో సాధిస్తామని మొత్తం దేశాన్ని ఒక తాటికి తీసుకొచ్చి శాంతియుతంగా ఆ శాంతియుత పోరాటంతో మనకు ఈరోజు ప్రజాసామాన్య దాదాపు 70 సంవత్సరాలుగా మనం అనుభవించాలి. మహాత్మా గాంధీ ఆశించిన కోరికలు ఆశించిన విషయాలు ఇంతవరకు కూడా మనం సాధించాం. అంతరాని తరం ఉండొద్దు, కానీ ఏ ఒక్కరూ వీరవాళ్ళు అడగండి, వాళ్ళు ఏ ఒక్కరూ దేశంలో కష్టపడదు. తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు కోరికంట్ చందర్ గాంధీ విగ్రహానికి పూలమాల వేశారు. ప్రముఖులు కార్యకర్తలు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని అదేవిధంగా ఈరోజు మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని, లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకొని రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా ఇవాళ జయంతి ఉత్సవాలలో భాగంగా ఈ యొక్క పూలమాలను వేసి ఘనమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గాంధీజీ ఆశయాలను నిజం చేయడం కోసం, గాంధీజీ కలలు కన్నటువంటి స్వరాజ్యాన్ని నిజం చేయడం కోసం ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి యువకులు అందరూ కూడా కంకణబద్ధులై ఈ యొక్క గ్రామ స్వరాజ్యాన్ని, అదేవిధంగా పల్లెలే పట్టుకొమ్మలు భారతదేశానికి గాంధీజీ కలలు కన్నటువంటి స్వరాజ్యాన్ని నిర్మాణం చేయడం కోసం ఉద్యమకారులందరూ కూడా శ్రమిస్తూ ఉన్నారు. ప్రభుత్వాలు కూడా దీనికి సహకరించాలని ఈ యొక్క సందర్భంగా కోరడమే కాకుండా తెలంగాణ ఉద్యమంలో గాంధీని స్ఫూర్తిగా తీసుకొని శాంతియుత మార్గంలో ఆనాడు తెలంగాణలో జరుగుతున్నటువంటి పోరాటంలో ఒక రక్తపు చుక్క కూడా నేలకు రాలకుండా ఉద్యమాన్ని నడిపించాలని కేసీఆర్ గారి దిశా నిర్దేశనకు కట్టుబడి ఉండి రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి యువకులు ఉద్యమకారులు అందరూ కూడా మరో స్వాతంత్ర పోరాటమైనటువంటి తెలంగాణ పోరాటంలో కేసీఆర్ గారి బాటలో మేము ఉద్యమ కార్యక్రమాలను ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో గోపు ఐలయ్య యాదవ్, పెంట రాజేష్ కార్యకర్తలు గాంధీ విగ్రహానికి పూలమాల వేశారు. రోజు ఏదైతే హింస లేని రోజే మనకు స్వాతంత్రం వచ్చినట్టు భావిస్తున్నాం. మరి ఆయన కన్న కళలను ఖచ్చితంగా నిజం చేయాలని ఈ భారతదేశ ప్రతి పౌరులు కోరుతున్నాం. మరి అందులో తెలంగాణ జనసమితి పక్షాన ప్రతి కార్యకర్త కూడా మరి మహాత్మా గాంధీ యొక్క ఆశయాలకు పనిచేయాలని సందర్భంగా కోరుతున్నాం. మహాత్మా గాంధీకి, మహాత్మా గాంధీకి. గౌరవనీయులు, గాంధీ గారి జయంతిని పురస్కరించుకొని తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా ఆయన జన్మదిన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఏదైతే భారతదేశానికి స్వాతంత్రం కోసం ఒక అహింసా మార్గాన్ని ఎన్నుకొని మరి స్వాతంత్రం తెచ్చిన వ్యక్తి గాంధీ గారి స్ఫూర్తిగా మరి ఏదైతే మలిదశలో జరిగిన సుదీర్ఘ తెలంగాణ పోరాటంలో కూడా ఆయన స్ఫూర్తిగానే తీసుకొని ఆచార్య జయశంకర్ గారు, మరి ప్రొఫెసర్ కోదండరామ్ గారు మరి అహింసతోటి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సాధించుకోవడం జరిగింది. కాంగ్రెస్ నాయకుడు జనక్ ప్రసాద్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి గాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు. కాంగ్రెస్ పార్టీని రూపు అవడానికి ఈ తరమే పెట్టి, కాబట్టి ఇంకో విషయం మేము చెప్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం
మహాత్మా గాంధీ నిర్ణయాలకి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి రాజరిక పాలన చేస్తున్నాడు. అటువంటి రాజరిక పాలన కేవలం రేపు 55 రోజుల లోపల ఆయన చిరమగిదం పాడి బంగాళాఖాతంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ పడేసి ఒక స్వచ్ఛమైన ప్రజాస్వామ్య కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో అధికారంలో తీసుకుంటామని, అదేవిధంగా ఇవాళ వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులకు అదేవిధంగా కార్పొరేటర్ అందరికీ మనస్ఫూర్తిగా వెల్కమ్ చెప్తూ భవిష్యత్తులో గాంధీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఆశయాన్ని ఫాలో కావాలని కోరుతున్నాను. తెలుగుదేశం పార్టీ నాయకుడు అఫ్జుల్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాల వేశారు. జాతిపిత మహాత్మా గాంధీ 150 జయంతిని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా గాంధీపితకు పూలమాల వేయడం జరుగుతుంది. సాధించిన ఈ స్వరాజ్యంలో ఎంతోమంది నాయకులు అయ్యారు, ఎంతోమంది డబ్బులు గడించారు, కానీ మహాత్మా గాంధీ సుసంద్రాన్ని తీసుకొచ్చిన కూడా ఏ రోజు కూడా ఆయన ప్రధానమంత్రి కావాలని అనుకునే అసలు మహాత్ముడు సాధించిన స్వరాజ్యంలో అంత దొంగలు తయారైపోయారు. ఈ దొంగలను నా దేవుడే రక్షించాలి. ఈ రాష్ట్రాన్ని ఈ అధోగతి పథకం పాలన చేస్తున్న ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదిప్పవలసిందిగా డిమాండ్ చేస్తూ మహాత్మా గాంధీకి అర్పిస్తూ జై మహాత్మా గాంధీ, జై మహాత్మా గాంధీ. పెద్దపల్లి జిల్లా ఫోరం అధ్యక్షులు పెద్దంపేట శంకర్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జాతీయ దినోత్సవం అంటే, వారి జన్మదినం అంటే భారతదేశ ప్రజలకే జన్మదినం ఇది. ఈ ప్రపంచానికే శాంతి మార్గాన్ని చూపెట్టిన మహానేత, మహాయోగి, మరి భారతదేశ ప్రజలకే కాదు మొత్తం ప్రపంచ మానవాళి వారి నుంచి పాఠాలు నేర్చుకున్నటువంటిది మనం చూస్తూ ఉంటాం. హింసనే కాదు, తుపాకులే కాదు, మందుగుండే కాదు, మనిషి తన సహనంతో తన ఓపికతోటి తాను ప్రయత్నం చేసి సాధించవచ్చు అని ఒక కొత్త మార్గాన్ని, శాంతియుత మార్గాన్ని ప్రపంచానికి చాటి భారతదేశం ప్రజల యొక్క మరి సమానత్వమే కాదు ఒక అఖండ భారతావనిని ఏకం చేసి భారతదేశానికి దాస్య శృంఖలాలను పెంచి పరదేశీయులను ఎల్లగొట్టి స్వతంత్ర దేశంగా తీర్చిదిద్దిన మహాయోగి మహాత్ముడు మహాత్మా గాంధీజీ వారి జన్మదినోత్సవం ద్వారా జరుపుకోవడం భారతదేశం ప్రజలకే ఒక పండుగ దినమని, మరి అటువంటి వారి యొక్క ఆదర్శాన్ని ప్రజలంతా తీసుకొని శాంతియుత మార్గంలోనే నడవాలని, ఏ పోరాటమైనా శాంతియుతంగానే చేసి మరి వాళ్ళ లక్ష్యాన్ని సాధించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము తప్పనిసరి శాంతిని పాటిస్తామని, హింసకు పాల్పడమని ఈ సందర్భంగా ప్రమాణపూర్తిగా తెలియజేస్తూ ఉన్నాం. అమర్ హై గాంధీజీ, అమర్ హై.